నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం. స్పిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. సెట్ దోకుడు, రేపు తిరుమలకు పవన్ కళ్యాణ్, పట్టణాలకు పూర్వ వైభవం. నేడు బీజేపీ పోరుబాట హైడ్రా ఆచితూచి, హిజ్బుల్లాకు మరో దెబ్బ. ఇక మూడో రోజు అంతే. ఇలాంటి వార్తల సమాహారం స్పిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. ఇటీవల విజయవాడలో వరద సహాయక చర్యల్లో భాగస్వాములైన వారితో నేడు సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో వరద సాయంలో కష్టపడిన వారికి ముఖ్యమంత్రి స్వయంగా ధన్యవాదాలు తెలుపనున్నారు. మరోవైపు ఆదివారం తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ రాకేష్ మనోజ సీఎం చంద్రబాబును కలిశారు. ఇక ఇటీవల విజయవాడ కాకినాడలో ఇండియన్ ఆర్మీ కాలంలో విజయవంతంగా నిర్వహించిన వరద సహాయక చర్యలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా వరద సహాయక చర్యల్లో విశేష సేవలు అందించిన ఆర్మీ సిబ్బంది సేవలను చంద్రబాబు ప్రశంసించారు. మరోవైపు విజయవాడతో సహా ఏపీలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు ఇటీవల పరిహారం విడుదలైంది. ఆస్తి పంట నష్టం కింద 4 లక్షల మందికి 602 కోట్ల రూపాయల నష్టపరిహారం విడుదల చేశారు. ఇప్పటి వరకు బాధితుల ఖాతాల్లో 569 కోట్ల సాయం జమ అయింది. బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్గా లేకపోవడం వంటి కారణాలతో పరిహారం పెండింగ్లో ఉన్న వారికి ఇవాళ చెల్లించనున్నారు. ప్రముఖ సంస్థ లులు గ్రూప్ ఏపీకి తిరిగి రావడంపై సంతోషం వ్యక్తం చేసింది. ఇక దీనికి సంబంధించి ఎక్స్ లో లులు చైర్మన్ యూసఫ్ అలీ ట్వీట్ చేశారు. తమను ఏపీకి ఆహ్వానించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబుతో 18 ఏళ్లుగా అనుబంధం ఉందని, చంద్రబాబుతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి అని చెప్పారు. విశాఖలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 8 స్క్రీన్లతో ఐమాక్స్ మల్టీప్లెక్స్ షాపింగ్ మాల్ నిర్మిస్తామని తెలియజేశారు. ఏపీలో ఆధునిక ఆహార శుద్ధి కేంద్రాలు, లాజిస్టిక్ హబ్స్ నిర్మిస్తామని, విజయవాడ తిరుపతిలో హైపవర్ మార్ట్స్ నిర్మిస్తామని యూసఫ్ అలీ చెప్పారు. ఇక సీఎం చంద్రబాబుతో శనివారం లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసఫ్ అలీ భేటీ అయ్యారు. 2 గంటల పాటు ముఖ్యమంత్రితో ఆయన సమావేశమయ్యారు. ఆయనతో పాటు వచ్చిన బృందంతో రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు. అలాగే లులు బృందంతో చర్చల సారాంశాన్ని ఎక్స్ వేదికగా సీఎం వివరించారు. లులుకు ప్రభుత్వం పూర్తి సహకారం, మద్దతు అందిస్తుంది అని చంద్రబాబు తెలిపారు. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాశ్చిత దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. ఇక అక్టోబర్ 1, 2 తేదీల్లో ఆయన తిరుమలలో పర్యటిస్తారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అలిపిరి వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు చేరుకుని అక్కడ పూజలు నిర్వహిస్తారు. అనంతరం మెట్ల మార్గంలో తిరుమల కొండ ఎక్కనున్నారు. రాత్రి 9 గంటలకు కొండపైకి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల సమయంలో దీక్షామాలతో స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. అక్కడి నుంచి బెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అందించే అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు. అనంతరం టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. బుధవారం రాత్రి కొండపైనే బస చేస్తారు. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత దీక్ష గురువారానికి పూర్తవుతుంది. దీక్ష విరమణ అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు కొండ కిందకు చేరుకుంటారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పాల్గొంటారు. అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు. ఇటీవల జరిగిన నామినేటెడ్ పోస్టుల భర్తీ కూటమి పార్టీల శ్రేణులకు సంతృప్తి కలిగించింది. ప్రధానంగా టీడీపీ కార్యకర్తల నుంచి సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఈ పదవుల భర్తీలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మానవ వనరుల అభివృద్ధి ఐటీ శాఖల మంత్రి లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది అని అంటున్నారు. ఇక పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ ప్రభుత్వం తప్పుడు కేసులు, వేధింపులను ఎదుర్కొని నిలబడి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలకు నామినేటెడ్ పోస్టులో న్యాయం జరిగింది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భర్తీకి సంబంధించి లోకేష్ బృందం విస్తృతంగా కసరత్తు చేస్తుంది. ప్రతిపక్షంలో ఉండగా కష్ట నష్టాలను ఓర్చి ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపిన నేతలు శ్రేణులకు పదవులు నజరానాగా అందించారు. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక కొందరు నాయకుల సిఫార్సులతో అనేక మంది నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నించారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా పనిచేసిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని భావించిన లోకేష్ బృందం కొన్ని మార్గాలను అవలంబించింది. గత 5 ఏళ్లలో ఏ నియోజకవర్గంలో ఎవరు ఎలా పనిచేశారు, ప్రభుత్వ ఒత్తిళ్లను తట్టుకుని పనిచేసిన వారు ఎవరు, దాడులకు గురైన వారు ఎవరు, కేసులు ఎదుర్కొంటున్న వారు ఎవరు అనేవి పరిగణలోకి తీసుకుని సమాచారం సేకరించారు. పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి, మీడియా సొంత నెట్వర్క్ నుంచి కూడా సమాచారం తెప్పించుకుని అన్ని క్రోడీకరించి కష్టకాలంలో నమ్మిన బంట్లుగా ఉన్నవారిని అందలం ఎక్కించారు. దీనికి తోడు లోకేష్ తన పాదయాత్ర సందర్భంగా వివిధ నాయకులపై చేసిన పరిశీలన వివరాలు కూడా జత చేశారు. వీటన్నిటికీ సీఎం చంద్రబాబు సుదీర్ఘ అనుభవం తోడవడంతో నామినేటెడ్ పోస్టుల మొదటి జాబితాపై టీడీపీ క్యాడర్ పూర్తి ఉత్సాహంతో ఉంది.
గత వైసీపీ ప్రభుత్వం పట్టణాల్లో ఎలాంటి అభివృద్ది చేయకుండా భ్రష్టు పట్టించింది అని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. కూటమి ప్రభుత్వంలో పట్టణాలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో టీట్కో గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి కుళాయి ద్వారా రక్షిత మంచినీరు అందిస్తామని అన్నారు. గతంలో ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు రాష్ట్రానికి 5,350 కోట్ల నిధులు విడుదల చేసింది అని, అయితే గత వైసీపీ ప్రభుత్వం స్కీమ్ పనులు పట్టించుకోకపోవడంతో నిధులు వినియోగంగా వెనక్కి వెళ్లిపోయాయి అని అన్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో చర్చించి నిధులు తీసుకొచ్చారని అన్నారు. 2028 నాటికి పట్టణాల్లోని ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టామని అన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ది పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనికి మంత్రి నారాయణ స్పందిస్తూ పాలకొల్లు అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. లడ్డు కల్తీ వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. విచారణలో భాగంగా టీటీడీఈఓ శ్యామలారావుతో ఆయన నివాసంలో సిట్ బృందం భేటీ అయింది. ఇక సుమారు గంట పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. నెయ్యి సరఫరాలో ప్రమేయం ఉన్న వారందరినీ విచారించాలని సమావేశం నిర్ణయించింది. ఇక సిట్ బృందం తన దర్యాప్తును తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో టీటీడీ మార్కెటింగ్ ఆఫీసర్ మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో మొదలుపెట్టింది. ఇందులో భాగంగా మురళీకృష్ణన్ తిరుపతిలోని పోలీస్ గెస్ట్ హౌస్ కు పిలిపించుకుని విచారించారు. మురళీకృష్ణ నుంచి కీలక సమాచారాన్ని సిట్ టీం రాబట్టింది. మురళీకృష్ణ ఫిర్యాదులో ఏఆర్టీడీకి టీటీడీకి మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలను అందించారు. దాంతోపాటు నెయ్యిలో కల్తీ జరిగిన పరీక్షకు సంబంధించిన వివరాలను కూడా పొందుపరిచారు. ఈ నేపథ్యంలో మురళీకృష్ణ నుంచి సిట్ బృందం అనేక అంశాలను రాబట్టింది. నిన్న టీటీడీ కార్యాలయాలు సెలవు కావడంతో ఇవాళ సిట్ బృందం 3 టీములుగా ఏర్పడి విచారించనుంది. ఇక తిరుమలకు 1 టీం, టీటీడీ కార్యాలయానికి 1 టీం, టీటీడీ మార్కెటింగ్ ఆఫీస్కు మరో టీం వెళ్లి విచారించే అవకాశాలు ఉన్నాయి. కల్తీ నెయ్యిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలియజేశారు. నెయ్యి సరఫరాలో ప్రమేయం ఉన్న వారందరినీ విచారించాలని సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఇక ఏఆర్ డైరీపై విచారణకు 3 సభ్యులతో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించారు అన్నారు. ఇక అన్ని ఫైల్స్ ను పరిశీలించి కాలపరిమితులోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాము అని తెలియజేశారు. శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో డిఫెన్స్ లో పడ్డ వైసీపీ తాజాగా ట్విట్టర్ రాజకీయానికి తెరతీసింది. చంద్రబాబు గతంలో మాట్లాడిన మాటల్ని కట్ పేస్ట్ చేసి జగన్ ఎదురుదాడికి దిగారు. వెంకన్న విషయంలో చేసిన తప్పుకు పశ్చాత్తాప పడకపోగా ఆ నేపాన్ని తెలుగుదేశం పార్టీపై నెట్టేసేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో అసత్యాల్ని ప్రచారం చేస్తూ పైగా తాము చెప్పేదే నిజమని కలరింగ్ ఇస్తున్నారు. ఇక కట్ పేస్ట్ చేసిన వీడియోలతో జగన్ ఎక్స్ లో అసత్య ప్రచారం చేస్తున్నారు. ఒకే ట్వీట్ ను 2 సార్లు పోస్ట్ చేశారు. మొదటి ట్వీట్ లో సీఎం చంద్రబాబును ఉద్దేశించి దీని అర్థమేంటి అని ప్రశ్నించిన జగన్ దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా అని ప్రశ్నించారు. చివరికి సత్యమేవ జయతే అని కోట్ చేశారు. అంతటితో ఆగకుండా తన ట్వీట్ ను దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇతర నాయకులు, ఆర్ఎస్ఎస్ తో పాటు జాతీయ మీడియా సంస్థలకు ట్యాగ్ చేశారు. చెప్పిన అబద్దాన్ని మళ్లీ మళ్లీ చెప్పి దాన్ని నిజం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని, అపవిత్ర పదార్థాలు కలిశాయని ల్యాబ్ రిపోర్టులు తేల్చడంతో వైసీపీ పునాదులు కదిలాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి ఎదురుదాడి చేసినా పక్క ఆధారాలు బయటపడడంతో ఆ ప్రయత్నం బూమ్రంగ్ అయింది. ఇక దాంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం జగన్ రూటు మార్చి ఎక్స్ లో డ్రామా చేస్తున్నారు. మొత్తానికి తిరుమల లడ్డూ కల్తీతో వైసీపీ ప్రతిష్ట పూర్తిగా మసకబారింది. ఈ కష్టం నుంచి గట్టెక్కేందుకు జగన్ వేస్తున్న ఎత్తులు ఫలించకపోగా అవి రివర్స్ కావడంతో మరింత సమస్యలు కోరుకుపోతున్నట్లు కనిపిస్తోంది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రగడ కొనసాగుతుంది. కల్తీ వివాదం కాస్త ఇప్పుడు వైసీపీ వర్సెస్ బీజేపీ ఫైట్ గా మారింది. విజయవాడలో వైసీపీ నేతలు వెళ్లిన దేవాలయాల్లో బీజేపీ నేతలు శుద్ధి చేశారు. గోవు ఘోష విను గోవింద పేరుతో గోమూత్రంతో ఆలయాలు శుద్ధి చేశారు. కల్తీ నెయ్యతో శ్రీవారి ప్రసాదాలను కల్తీ చేయడమే కాకుండా మళ్లీ ఆలయాల్లో కార్యక్రమాల పేరుతో రాజకీయం చేయడం సిగ్గుచేటని వైసీపీ నేతలపై మండిపడ్డారు. లభిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ నేతలు సంప్రోక్షణ చేశారు. 5 ఏళ్ల జగన్ పాలనలో రాజకీయాలు తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని, లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ అనేది నిజమేనని తేలింది అన్నారు. ఇప్పుడు ఆయన చేసిన తప్పుకు వారంతా స్వామివారికి క్షమాపణ చెప్పాలి అని, కల్తీ నెయ్యి వ్యవహారంలో పాత్రధారులను కఠినంగా శిక్షించాలని తెలియజేశారు. ఇక రాజకీయం కోసం ఆలయాలను కూడా అపవిత్రం చేశారని, అదే ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు.
అటు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలోని వరసిద్ది విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని టీడీపీ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పసుపు నీళ్లు ఆవు పంచకంతో శుద్ది చేశారు. అనంతరం తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. జగన్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి విశిష్టమైన చరిత్ర ఉందని, దాన్ని గత వైసీపీ పాలకులు అపవిత్రం చేశారు అని, హిందువుల మనోభావాలు దెబ్బతీశారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆమెకు సన్నిహితుడైన అమిత్ సింగ్ ను అరెస్ట్ చేయడానికి ఆమెపై పెట్టినట్లే ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేసినట్లు వెల్లడైంది. ఇక ఆమెపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆమెను దోషిగా నిలబెట్టడం కోసం ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించారు. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగా నాడు పోలీసులు నమోదు చేసిన మరో తప్పుడు కేసు వివరాలు తెలిసాయి. ఇక ఈ కేసు నమోదుకు పోలీసు అధికారులు విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ కు ఎంచుకున్నారు. జత్వానిని ఫిబ్రవరి 3న ముంబై నుంచి తీసుకొచ్చిన తర్వాత 4వ తేదీన విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ఆమె తండ్రి నరేంద్ర కుమార్, తల్లి ఆశ జిల్లా జైలుకు వెళ్లారు. పోలీసులు వారిని 10వ తేదీన కస్టడీలోకి తీసుకున్నారు. 5 రోజుల పాటు కాదంబరిని విచారించారు. ఎంత ఒత్తిడి చేసినా ఆమె మొబైల్ పాస్వర్డ్లు చెప్పడం లేదు అన్న విషయాన్ని పోలీసులు విద్యాసాగర్ కు చేరవేశారు. సదరు పోలీసులకు విద్యాసాగర్ మరో టాస్క్ ఇచ్చారు. కాదంబరి జత్వానికి ఢిల్లీకి చెందిన అమిత్ సింగ్ అనే వ్యక్తితో మంచి పరిచయాలు ఉన్నాయని, ఆయన తీసుకొస్తే ఆటోమేటిక్ గా అన్ని వివరాలు చెబుతోంది అని సలహా ఇచ్చారు. ఈ విషయంలోనూ అధికారులు వెనక ముందు ఆలోచించకుండా రంగంలోకి దిగారు. ఢిల్లీలో అమిత్ సింగ్ ను ఎలాంటి ఆధారం లేకుండా తీసుకొస్తే వివాదం రేగుతుందని భావించి మరో స్కెచ్ వేశారు. జత్వాని ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు పోలీస్ కస్టడీలో ఉన్నారు. పటమట పోలీసులు 11న బెజవాడ నారా చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న ఒక స్పా కేంద్రంలో సోదాలు చేశారు. అక్కడ వ్యభిచారం జరుగుతోంది అంటూ మణిపూర్ కు చెందిన కొందరు యువతులపై కేసు నమోదు చేశారు. అందులో స్పా సెంటర్ నిర్వాహకులు తమాంగ్ ను A1 గా చేర్చారు. విటుడిగా పేర్కొంటూ A2గా అమిత్ సింగ్ ను ఇరికించారు. వాస్తవానికి ఆయన సమయానికి ఢిల్లీలో ఉన్నారు. ఇక జత్వాని కేసులో పోలీసు అధికారులు వేసిన తప్పటడుగుల్లో ఒకటి, ముందుగా విమాన టికెట్లు బుక్ చేసుకోవడం. అదే తప్పు అమిత్ సింగ్ కేసులోనూ చేశారు. ఈ కేసు విషయంలో ఈసారి ఏ పోలీసు అధికారి మెడపై కత్తి వేలాడుతుందో అన్న చర్చ పోలీసు శాఖలో మొదలైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో చిరుతపులి టెన్షన్ పెడుతోంది. ఉదయం నుంచి చిరుత ఆచూకీ తెలియకపోవడంతో రావులపాలెం గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత వారం రోజులుగా చిరుతపులి హల్చల్ చేస్తోంది. అయితే రావులపాలెంలోని గౌతమి వంతెన వద్ద మత్స్యకారుల తమకు చిరుత కనిపించింది అని చెప్పడంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. డీఎఫ్ఓ ప్రసాదరావు అక్కడికి చేరుకుని స్థానికులను ఆరాదీశారు. అనంతరం గౌతమి వంతెన సమీపంలో పరిశీలించారు. చిరుత కదలికలపై ఎలాంటి ఆధారాలు కనిపించలేదని, వదంతులు నమ్మొద్దని అటవీ అధికారులు సూచించారు. ఇక సోమవారం బోటు సహాయంతో గోదావరి మధ్య లంకలో పరిశీలిస్తామని అన్నారు. చిరుత జాడను కనిపెట్టేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ కూడా ఒంటరిగా బయటకు రావద్దు అని అధికారులు సూచించారు. తెలంగాణలో రైతు సమస్యలపై బీజేపీ క్షేత్రస్థాయి పోరాటానికి సిద్దమైంది. రైతు హామీల అమలు సాధన దీక్ష పేరుతో నేడు హైదరాబాద్లోని ధర్నా చౌక్ వేదికగా 24 గంటల పాటు దీక్ష చేపట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఒత్తిడి చేయడమే లక్ష్యంగా చేపట్టనున్న ఈ దీక్షలో బీజేపీ ముఖ్య నేతలతో పాటుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనున్నారు. తెలంగాణ రైతాంగాన్ని ప్రభుత్వం మోసం చేస్తోంది అని బీజేపీ ఆరోపిస్తోంది. అందరికీ రుణమాఫీ చేశామని సర్కార్ చెబుతుంటే సగం కూడా జరగలేదు అని ఆరోపణలు కురిపిస్తోంది. ఇక రుణమాఫీకి 40,000 కోట్లు అవసరమవుతాయి అని మొదట్లో చెప్పిన ముఖ్యమంత్రి తర్వాత 32,000 కోట్లు చాలంటూ ఎందుకు మాట మార్చారని కాషాయ దళం నిలదీస్తోంది. చివరకు 18,000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఫైర్ అవుతోంది. రుణమాఫీ పూర్తయిందని సీఎం చెప్తుంటే ఇంకా పూర్తి కాలేదని మంత్రులు చెప్తున్నారని కమలనాథులు అంటున్నారు. రుణమాఫీ పూర్తయిందో లేదో ప్రభుత్వానికి క్లారిటీ లేదని విమర్శిస్తున్నారు. మరోవైపు వడ్ల బోనస్ విషయంలోనూ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతామంటున్నారు బీజేపీ నేతలు. క్వింటాల్ వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే ఇస్తాము అంటున్నారని ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా రైతు కూలీలకు 12,000, కౌలు రైతులకు 15,000 ఇస్తామన్న హామీ సంగతేమైంది అని ప్రశ్నిస్తున్నారు. 7,500 రూపాయల రైతు భరోసా ఎక్కడికి పోయింది అని నిలదీస్తున్నారు. తమ దీక్ష తర్వాత కూడా రేవంత్ సర్కార్ దిగి రాకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు కమలనాథు. మెట్రో రైలు 2వ దశ డీపీఆర్ కు ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. మొత్తం 116.2 కిలోమీటర్ల మెట్రో రైలుకు 2వ దశకు 2 రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. 32,237 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలు 2వ దశ పనులు చేపట్టనున్నారు. ఇక ఈ దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఎయిర్పోర్టు మెట్రో అలైన్మెంట్ మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరంఘర్ బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి మెట్రో రైలును ఖరారు చేసింది. కారిడార్ 4లో నాగోల్ శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.6 కిలోమీటర్ల మార్గానికి ఆమోదం తెలిపింది. ఎయిర్పోర్ట్ కారిడార్లో 1.6 కిలోమీటర్ల మేర మెట్రో రైలు భూగర్భ మార్గంలో వెళ్లనుంది. 8,000 కోట్ల అంచనా వ్యయంతో ఫ్యూచర్ సిటీకి మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది.
ఓవైపు మూసి ఆక్రమణల మార్కింగ్, మరోవైపు చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాల కూల్చివేత, వాటిని వ్యతిరేకిస్తూ బాధితుల నుంచి నిరసనలు పెరిగిపోవడం, బాధితుల ఆక్రందనలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఈ నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు పునరాలోచనలో పడ్డాయి. క్షేత్రస్థాయి సర్వే మార్కింగ్లను రెవెన్యూ విభాగం ఇప్పటికే నిలిపివేయగా, హైడ్రా కూడా తాత్కాలికంగా కూల్చివేతలకు విరామం ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక మూసి పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ బృందం పర్యటిస్తోంది. ఇక స్థానికులతో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు, వారి సమస్యలు తెలుసుకున్నారు. బండ్లగూడ, హైదర్ షా కోర్ట్, మూసి పరివాహక ప్రాంతాల్లో మాజీ మంత్రులు హరీష్ రావు, సవిత ఇంద్రారెడ్డి తదితరులు పర్యటించారు. పేదల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం ఆడుతోందని హరీష్ రావు విమర్శించారు. హైదరా నిర్వాసితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఇప్పటికైనా ప్రభుత్వం మూసి పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు ఆపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పేదల బతుకులను కోలుస్తుంది అన్న మాజీ మంత్రి హరీష్ రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు అని మండిపడ్డారు. హైడ్రా కాస్త ముందే మేల్కొని ఉంటే ప్రజల్లో అభద్రత కలిగేది కాదు అన్నారు. అక్రమ కట్టడాలకు బీఆర్ఎస్ హయాంలో విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చారని, కూల్చివేతలపై కాంగ్రెస్ పార్టీ కూడా మరింత లోతుగా ప్రజలకు అవగాహన కల్పించాలని దానం తెలియజేశారు. ఇదిలా ఉంటే అన్ని అనుమతులు ఉన్నా ఇళ్లు కూల్చేస్తున్నాను అని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా చర్యలతో తాము ఎంతో నష్టపోతున్నామని వాపోతున్నారు. కూల్చివేతలతో భాగ్యనగర వాసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన హైడ్రా రూటు మార్చినట్లు తెలుస్తోంది. ప్రజల్లో వ్యతిరేకతతో ఆచితూచి అడుగులు వేయాలని డిసైడ్ అయింది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూల్చివేతలను కంటిన్యూ చేయాలని హైడ్రా భావిస్తోంది. ఇకపై హైడ్రా దూకుడు తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని మూసి పరివాహకంలోని నిర్వాసితులు బిక్కుబుక్కు అంటుంటే, ఇదే అవకాశంగా రాజకీయ పార్టీల నాయకులు పరామర్శ చేస్తున్నారు. స్థానికులకు మద్దతుగా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆకర్షించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే సర్వే మార్కింగ్ పనులను నిలిపివేసినప్పటికీ ప్రజల్లో ఆందోళన తగ్గలేదు. ప్రక్రియ మొదలైనప్పుడు గోడు వినని నేతలు ఇప్పుడు అండగా ఉంటామంటూ రావడం విడ్డూరమని స్థానికులు నిట్టూరుస్తున్నారు. నదీ గర్భంలో ఉన్నాయంటూ న్యూ మారుతి నగర్ కాలనీలో మార్కింగ్ చేసిన నివాసాలకు చెందిన మహిళలు ఆదివారం ధర్నా చేపట్టారు. కూల్చివేతలు వద్దంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. కోర్టును ఆశ్రయించిన చైతన్యపురి డివిజన్ వెంకట సాయి నగర్లోని నిర్వాసితులు హైకోర్టులో పిటిషన్ వేశారు. తమ ఇల్లు కోర్టు రక్షణలో ఉంది అంటూ ప్రహరీపై రాయడమే కాక ఫ్లెక్సీలు కూడా పెట్టారు. ప్రభుత్వ తీరు నిరసిస్తూ నిర్వాసితులతో కలిసి చైతన్యపురి కార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఆందోళన చేస్తున్నారు. ఆదివారం న్యూ మారుతినగర్లో రోడ్డుపై వంటవార్పు నిర్వహించారు. నరసింహ గుప్తా, బీజేపీ రంగారెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి స్వయంగా వంట చేశారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించడం కలకలం రేపింది. దూల్పేటలోని రాజాసింగ్ నివాసం పరిసరాల్లో నలుగురు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో గమనించిన స్థానికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఇద్దరు పారిపోయారు. ఇద్దరిని పట్టుకున్న స్థానికులు వారిని పోలీసులకు అప్పగించారు. ఇక ఆ ఇద్దరి దగ్గర గన్ను, బుల్లెట్స్ దొరకడంతో పాటు వారి వాట్సాప్ స్టేటస్ లో రాజాసింగ్ ఫోటోలు, ఆయన ఇంటి ఫోటోలను గుర్తించారు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న మంగళహాట్ పోలీసులు విచారిస్తున్నారు. ఆ ఇద్దరు యువకులు ఇస్మాయిల్ మహమ్మద్ ఖాజాగా గుర్తించగా, అసలు వాళ్ళు ఎందుకు రాజాసింగ్ ఇంటి వద్ద రెక్కీ చేస్తున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే రాజాసింగ్ పై రెక్కీ నిర్వహించిన నిందితుల ఫోన్లో రాజాసింగ్ తో పాటు చికోటి ప్రవీణ్ ఫోటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక దీనిపై విచారించేందుకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల ట్రాక్ రికార్డుపై ఆరా తీస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమిళనాడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీఎం, టీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తనయుడు, ఇక ఆ రాష్ట క్రీడాభివృద్ది శాఖల మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే మనీ లాండరింగ్ కేసులో జైలుకు వెళ్లి 2 రోజుల క్రితమే బెయిల్పై విడుదలైన మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని మళ్లీ స్టాలిన్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అలానే తన కేబినెట్ లోకి ముగ్గురికి ఉద్వాసన పలికిన స్టాలిన్ వారి స్థానంలో కొత్త వారిని తీసుకున్నారు. పాడి పరిశ్రమ మంత్రి మనో తంగరాజ్, మైనార్టీల సంక్షేమ మంత్రి జియానీ మస్తాన్, పర్యాటక మంత్రి రామ్ చంద్రన్లను తప్పించారు. ఇక కొత్తగా గోవి చెంజియాన్, ఆర్ రాజేంద్రన్, ఎస్ఎం నాజర్లకు అవకాశం దక్కింది. ఇక కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న వారితో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు. పాకిస్తాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణం ఆ దేశ స్వయంకృత అపరాధమేనని, కర్మఫలం అనుభవిస్తోంది అని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించాల్సిందేనని అన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానం ఎన్నటికీ విజయవంతం కాబోదు అని జోస్యం చెప్పారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్లో జయశంకర్ ప్రసంగించారు. పొరుగు దేశాలపై పాక్ ప్రయోగిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని ఇప్పుడు ఆ దేశంపైన కూడా ప్రభావం చూపిస్తోంది అని జయశంకర్ అన్నారు.
దీని ఫలితమే పాక్లో కనీవిని ఎరుగని ఆర్థిక సంక్షోభం ఏర్పడింది అన్నారు. రాజకీయాలతో మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్న ఆ దేశంలో తీవ్రవాదం దాని ఎగుమతులతోనే జీడీపీని కొలవాలి అని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్లోని కత్వా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కు వేదికపై నివాళులర్పిస్తుండగా ఖర్గే కింద పడిపోయారు. వెంటనే పార్టీ నేతలు ఆయన్ను పట్టుకున్నారు. ఇక వైద్యులు ప్రథమ చికిత్స అందించిన వెంటనే తేరుకున్న ఖర్గే ప్రసంగాన్ని కొనసాగించారు. తనకు 83 ఏళ్లు ఉన్నాయని, తాను అంత తొందరగా ఏమి చనిపోను అన్న ఆయన ప్రధాని మోదీని గద్దెదించే వరకు బతికే ఉంటా అని స్పష్టం చేశారు. తనకు ఇంకా మాట్లాడాలని ఉన్నప్పటికీ నీరసం వల్ల కూర్చుండిపోవాల్సి వస్తోంది అని, క్షమించాలి అని ప్రజలను కోరారు. ఇక అంతకుముందు ఆయన కాంగ్రెస్ దేశం కోసం చేసిన పనులను ఏకరువు పెట్టారు. మరోవైపు ఖర్గేకు ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. లక్ష్యాన్ని మించి మొక్కలు నాటిన తెలంగాణ ప్రజలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా రికార్డు స్థాయిలో మొక్కలు నాటారని పేర్కొంటూ రాష్ట ప్రజలకు అభినందనలు తెలిపారు. దేశ ప్రజల్ని ఉద్దేశించి రేడియోలో మోదీ మాట్లాడే మన్ కీ బాత్ తాజా ఎపిసోడ్ ఆదివారం ప్రసారమైంది. ఇక పర్యావరణ పరిరక్షణ కోసం ప్రారంభించిన ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. ప్రజల భాగస్వామ్యానికి ఈ కార్యక్రమం చక్కని ఉదాహరణ అని, ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది అన్నారు. తెలంగాణకు చెందిన కేఎన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన 4 ఏళ్లుగా ప్రతిరోజు ఒక మొక్క నాటారని, ఇక రాజశేఖర్ కు ఉన్న నిబద్ధత తనతో సహా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది అని మోదీ తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాజశేఖర్ ఒక ఉద్యమంలాగా, కఠినమైన వ్రతంలా నిర్వహించారని కొనియాడారు. ఈ ఏడాది ప్రమాదానికి గురైన తర్వాత కూడా ఆయన తన దృఢ సంకల్పాన్ని వదలకపోవడం అత్యంత గొప్ప విషయమని ప్రశంసించారు. రాజశేఖర్ కు హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు లక్ష్యానికి మించి మొక్కలు నాటి సరికొత్త రికార్డు సృష్టించాయని మోదీ తెలియజేశారు. బుధవారం నాటికి దేశవ్యాప్తంగా 80 కోట్ల మొక్కలు నాటడం ద్వారా లక్ష్యాన్ని సాధించామని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపిందని గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా స్థానంలో పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ అధ్యక్ష పదవికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరును ఆర్ఎస్ఎస్తో పాటు బీజేపీలోని పలు వర్గాలు సమర్థించినట్లు తెలుస్తోంది. ప్రశాంతంగా ఉండే తత్వం, రాజకీయ చతురతకు తోడు అసాధారణ మీడియా మేనేజ్మెంట్ నైపుణ్యాలు ఉన్న ఆయన బలమైన పోటీదారిగా నిలిచారు. 3 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శివరాజ్ సింగ్ క్లిష్టమైన సవాళ్లను సైతం ఎదుర్కోగలరని నిరూపించుకున్నారని, అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఇతర నాయకుల్లో ఎవరికీ లక్షణాలు లేవని ఆర్ఎస్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఇప్పటి వరకు చర్చించిన నేతల్లో చౌహాన్ అత్యుత్తమ ఎంపికని, ఇక ఆయనకున్న ప్రజాదరణకు తోడు విస్తృతమైన అనుభవంతో పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుంది అని తెలియజేశారు. బీజేపీతో పాటు సంఘుతో ఆయనకున్న దశాబ్దాల నాటి అనుబంధం కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్ఎస్ఎస్ లో అజాత శత్రువుగా పేరొందిన శివరాజుకున్న పోరాడే తత్వం, శ్రేణుల్లో ఏకాభిప్రాయాన్ని సాధించే నేర్పు, జాతీయ స్థాయిలో బీజేపీని నడిపించే నాయకుడికి ఉండాల్సిన కీలక నైపుణ్యాలను ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు ఒకరు అభిప్రాయపడ్డారు. లోక్సభలో బీజేపీకి సొంతంగా మెజారిటీ లేకపోయినా ఒకే దేశం ఒకే ఎన్నికపై మోదీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. జమిలీ ఎన్నికలను సాకారం చేసేందుకు పార్లమెంటులో 3 బిల్లులను ప్రవేశపెట్టాలని సంకల్పించింది. ఇక వీటిలో 2 రాజ్యాంగ సవరణ బిల్లులు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని అత్యున్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులను కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించింది. ప్రతిపాదిత మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం అపాయింటెడ్ డే ప్రభుత్వం ప్రారంభమయ్యే రోజుకు సంబంధించి 82A అధికారంలో కొత్తగా సబ్ క్లాజ్ 1 చేరుస్తారు. ఇక లోక్సభ, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీల పదవీ కాలాన్ని ఒకేసారి ముగించేందుకు 82A లోనే సబ్ క్లాజ్ 2 జోడిస్తారు. ఇక లోక్సభ పదవీ కాలం రద్దుకు సంబంధించి 83(2) అధికారాన్ని సవరించి కొత్తగా సబ్ క్లాజ్ 3(4)లను చేరుస్తారు. రాష్ట్రాల అసెంబ్లీల రద్దు నిబంధనలు కూడా ఇందులో ఉంటాయి. 327 అధికారాన్ని సవరించి సమాంతర ఎన్నికలు అనే పదబంధాన్ని జోడిస్తారు. ఇక ఈ బిల్లుకు కనీసం సగం రాష్ట్రాలు ఆమోదించాల్సిన అవసరం లేదని కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది. దీన్ని కేబినెట్ ఆమోదించింది. ఇక 2 రాజ్యాంగ సవరణకు మాత్రం కనీసం సగం రాష్ట్రాల అధికారం,
అంగీకారం తప్పనిసరి. ఎందుకంటే ఇది స్థానిక ఎన్నికలకు సంబంధించింది, పూర్తిగా రాష్ట్ర జాబితాలోని అంశం. ఇక లోక్సభ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సమాంతరంగా పంచాయతీరాజ్, పురపాలక, నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్లతో కేంద్ర ఎన్నికల కమిషన్ సంప్రదింపులు జరిపి అన్ని ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితా రూపొందించడానికి ఉద్దేశించిన బిల్లు ఇది. దీని ప్రకారం 324A అధికారులను కొత్తగా చేరుస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు పాకిస్తాన్ కొన్నేళ్లుగా సతమతమవుతోంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు రుణ సాయం విషయంలో నానా పాటలు పడుతోంది. తాజాగా 7 బిలియన్ డాలర్ల రుణ ఒప్పందం విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చెప్పిన షరతులకు తలూపింది. ఇందులో భాగంగా పాలనా పర వ్యయాలను తగ్గించుకునేందుకు దేశంలో దాదాపు 150,000 ప్రభుత్వ ఉద్యోగాలకు కోత పెట్టనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా 6 మంత్రిత్వ శాఖలకు స్వస్తి పలికి మరో 2 విలీనం చేయనున్నట్లు తెలిపింది. గత ఏడాది పాకిస్తాన్ దివాలాకు చేరువైనప్పటికీ ఐఎంఎఫ్ ద్వారా 3 బిలియన్ డాలర్ల రుణ సాయంతో గండం నుంచి గట్టెక్కింది. ఇక ఇదే చివరిసారి అంటూ దీర్ఘకాలిక రుణం కోసం ఐఎంఎఫ్తో కొంతకాలంగా సుదీర్ఘ చర్చలు జరిపింది. సహాయ ప్యాకేజీ విషయంలో ఎట్టకేలకు సెప్టెంబర్ 26న ఐఎంఎఫ్ ఆమోదం తెలిపింది. ఖర్చులు తగ్గించుకోవడం, పన్ను జీడిపి నిష్పత్తిని పెంచడం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలపై పన్ను రాయితీలు తగ్గించడం వంటి చర్యలకు పాకిస్తాన్ హామీ ఇవ్వడంతో మొదటి విడతగా 1 బిలియన్ డాలర్లను విడుదల. భారత్, బంగ్లాదేశ్ మధ్య చివరిదైన 2వ టెస్టును ప్రతికూల పరిస్థితులు వెంటాడుతూనే ఉన్నాయి. వరుసగా 2 రోజు ఒక్క బంతి కూడా పడలేదు. వర్షం లేకున్నా అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉన్న కారణంగా ఆదివారం ఆట రద్దయింది. తొలి 3 రోజుల్లో 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన నేపథ్యంలో ఇక ఈ మ్యాచ్లో ఫలితం తేలడం కష్టమే. చివరి 2 రోజుల్లో ఆట సాగినా ఈ టెస్టు డ్రాగా ముగిసే అవకాశాలే చాలా ఎక్కువ. రాత్రి కురిసిన వాన వల్ల అవుట్ ఫీల్డ్ తడిగా మారడంతో ఆట ఆరంభం కాలేదు. ఇక 2 గంటల ప్రాంతంలో అధికారులు ఆటను రద్దు చేయాలని నిర్ణయించారు. ఇక ఆ వెంటనే ఎండ బాగా కాచింది. బంగ్లా తొలి రోజు 35 ఓవర్లు 107/3తో నిలిచిన సంగతి తెలిసిందే. వర్షం వల్ల వరుసగా 2 రోజులు ఆట తుడిచిపెట్టుకుపోయింది. తొలి రోజు కూడా 35 ఓవర్ల ఆటే సాధ్యపడింది. ఇక తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక శనివారంలా కాకుండా ఆదివారం ఒక్క చినుకు కూడా పడలేదు. అయినా ఒక్క బంతి కూడా సాధ్యం కాకపోవడంతో గ్వేన్ పార్క్ స్టేడియంలో డ్రైనేజీ వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతాయనడంలో సందేహం లేదు. ఇక అవుట్ఫీల్డ్ నుంచి కవర్లు తొలగించడంతో 3వ రోజు మొదలైంది. ఇక ఆ తర్వాత క్రీజ్పై నుంచి కూడా కవర్లను తీసివేశారు. కానీ 10 గంటల సమయంలో పరిశీలనకు వచ్చిన అంపైర్లు అవుట్ ఫీల్డ్లో ఉన్న కొన్ని ప్రాంతాలు తడిగా ఉన్నందున ఆట కష్టమని తేల్చారు. ఇక మధ్యాహ్నం మరోసారి మైదానాన్ని తనిఖీ చేయాలని భావించారు. కానీ స్టేడియానికి వచ్చిన అభిమానులకు అసహనాన్ని కలిగిస్తూ పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడలేదు. మైదానం ఇంకా తడిగానే ఉండడంతో ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని చివరికి 2 గంటల సమయంలో అంపైర్లు ఆటను రద్దు చేశారు. చివరి 2 రోజులు వాతావరణం ఆటకు అనుకూలంగా ఉంటుంది. ఇక వర్షం ముప్పు లేకపోవడంతో పూర్తి ఆట సాగే